Hello friends, welcome to our channel Pragnavijay Cook and Logs. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఉప్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్మా రవ్వ 1 కప్పు, ఉల్లికాడలు కొన్ని, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, కరివేపాకు, పల్లీలు. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకోవాలి. గిన్నెలో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ముందుగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసుకోవాలి. ఓకే అండి, పల్లీలు వేగిపోయినాయి. తర్వాత ఈ తాలింపు గింజలు వేసుకోవాలి. ఓకే, తాలింపు గింజలు వేగిపోయినాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే అండి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సవరకు వేసుకోవాలి. ఓకే అండి, క్యారెట్ అయితే కొంచెం మగ్గింది. దీంట్లో మనం ఆర్డర్ వేసుకుందాం. కొంచెం పొడి పొడిగా కావాలనుకునే వాళ్ళు కొంచెమే వాటర్ వేసుకోవాలి. కొంచెం లూజ్గా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే అండి, వాటర్ మరుగుతున్నాయి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొన్ని ఉల్లికాడలు వేసుకోవాలి, తర్వాత ఈ రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూనే కలుపుకుంటూనే ఉండాలండి వేస్తూ, లేకపోతే ముద్ద ముద్ద అయిపోతుంది మరి. ఓకే అండి, రవ్వ మొత్తం వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు, ఓకే అండి, దీని మీద ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత తీసి చూస్తా. ఉప్మా అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.